విశాఖ జిల్లా చోడవరం మండలం గోవాడ షుగర్స్ ఫ్యాక్టరీలో షుగర్స్ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులు ఉదయం నుండి విధులు బహిష్కరించి ధర్నా చేశారు. గత 4 నెలల నుండి జీతాలు ఇవ్వకపోవటం, దసరా పండక్కి కూడా ఏమీ ఇవ్వకపోవటం, కనీసం దీపావళికి కూడా జీతాలు ఇస్తామని హామీ ఇవ్వకపోవటంతో వందలాది కార్మికులు ఫ్యాక్టరీలో చెట్ల కింద కూర్చొని ధర్నా చేస్తున్నారు. రైతులకు బకాయిలు చెల్లించినందున తమ బకాయిలు కూడా చెల్లించమని కోరుతున్నారు. పండగ పూట పస్సులు పెట్టొద్దని నిరసనలు వ్యక్తం చేసి అడిగారు. ఇది తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ యూనియన్ లీడర్ తో ఫోన్ సంభాషణ మాట్లాడారు. మీకివ్వాల్సిన జీతాలు 10వ తారీఖు మీ ఖాతాలో జీతాలు జమ చేయబడునని పార్టీ యూనియన్ తో ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు గత 4 నెలల నుంచి జీతభత్యాలు లేవని, కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మన కొంత లాభం తీసుకొచ్చి రైతులకు బకాయిలు చెల్లించాలని, అదే తరుణంలో కార్మికులు కూడా బకాయిలు చెల్లించాలని కోరితే లోను కొంతవరకు శాంక్షన్ అయిందని తెలిపారన్నారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 4 నెలల జీతాలలోనూ 2 నెలల జీతాలు ఈ నెల 10వ తేదీన తమ ఖాతాలో వేస్తారని వెల్లడించారని తెలిపారు. కార్మికులు లేనిదే ఫ్యాక్టరీ ముందుకు నడవదని, కార్మికులను ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదని తెలిపారు. అన్నమ్మార్ కార్మికుడిగా పనిచేస్తున్నాను. మేము ఈ సీజన్ నుంచి కూడా ఈ జీతభత్యాలు సరిగా చెల్లించుకోవడం వల్ల యాజమాన్యానికి వాళ్ళ మార్లు మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు గత 4 నెలలుగా మా కార్మికులకి ఎటువంటి చెల్లింపులు లేవు. 4 నెలల జీతాలు ఇమ్మని పలుమార్లు మేనేజ్మెంట్ వద్ద మేము అనేక మార్లు విజ్ఞప్తి చేసి ఉన్నా సరే నేటి వరకు వాళ్ళు స్పందన లేదు. ఈ కార్యక్రమంపై మేము మా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారికి కూడా దృష్టి తీసుకెళ్లాం. వెంటనే ఆయన స్పందించి రైతులకు మీకు మీ దశ ఈ దీపావళి ముందు మీకు పేమెంట్ చేయించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ రైతులు కొంతవరకు పేమెంట్ చేశారు, కానీ కార్మికులకి ఇప్పటి వరకు ఏ పేమెంట్లు చేయలేదు. ఇంకా గత రోజుల్లో కూడా అడిగితే ఎండీ గారు ఇంకా మాకు ఆప్కాప్ ద్వారా అప్పు రుణం సదుపాయం కలగలేదు, కలిగిన తర్వాత మీకు పేమెంట్ చేస్తానని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న ఈ పండగలో ఈ పండగ వర్తంలో కార్మికులకి వేతనం చెల్లించకపోవడం వల్ల చాలా మంది ఈ ఫ్యాక్టరీ మీద అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నాం. ఈ జీతాలు మాకు చాలీ చాలనే అయినా సరే వీటినైనా సరే మేము పొందడం గురించి మేనేజ్మెంట్ ని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసి ఉన్నా సరే ఇప్పుడు వరకు నేటి పట్టించుకోలేదు. అందుకే మేనేజ్మెంట్ మండు వైఖరికి మేము సమాధానంగా ఈ రోజు మా కార్మికులందరం ఈ ఆందోళన చేపట్టాం. మేనేజ్మెంట్ మా 4 నెలల జీతాలు చెల్లించే వరకు మాత్రం మేము ఆందోళన చేస్తూనే ఉంటామని చెప్పేసి ఈ మీడియా పూర్వకంగా మేము తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు కార్మికులందరూ నిరసన చేపట్టడానికి కారణం ఏంటంటే గత 4 నెలల నుంచి కూడా షుగర్ ఫ్యాక్టరీ చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మొన్న ఆప్కాప్ నుంచి కొంత లోన్ తీసుకొచ్చి రైతులకు బకాయిలు ఉంటే కొంత క్లియర్ చేశారు. అదే టైంలో చోడవరం శాసనసభ్యులకి మేము విజ్ఞప్తి చేశాం, ఇలాగ 4 నెలల నుంచి జీత బకాయిలు పెండింగ్ ఉండిపోయండి, కార్మికులు చాలా ఆకలి బాధలతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పని ప్రజాప్రతినిధులు చెప్తే ప్రజాప్రతినిధులు కూడా మేము చెప్పిన దానికి వెంటనే స్పందించి శాలరీస్ ఎట్టిపరుస్తాం కూడా కార్మిక రైతులతో పాటు కార్మికులు కూడా శాలరీస్ ఇప్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం ఆయన ప్రయత్నం చేశారు, ఆప్కాపు నుంచి కొంత అమౌంట్ రావడం జరిగింది. వచ్చిన అమౌంట్ ని రైతులకు పేమెంట్ చేశారు తప్ప కార్మికులకు పేమెంట్ చేయలేదు. కానీ కార్మికులకు పేమెంట్ చేయడానికి 4 నెలల జీతాలు బకాయిలు తీర్చమంటే ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఆప్కాపు నుంచి లోన్ తక్కువ వచ్చింది కాబట్టి రైతులకు కార్మికులకు పేమెంట్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పుడు నిన్నటి నుంచి కూడా 2-3 దఫాలు వాళ్ళతో మేనేజ్మెంట్తో కానీ ప్రభుత్వ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ గారితో కానీ చర్చించడం జరిగింది. చర్చించినట్టు ఇప్పుడు కూడా ఒకసారి ఆయన ఫోన్ చేసి చెప్పారు 2 నెలలు ఇస్తామని చెప్పని శాలరీస్ ఇస్తామని చెప్పని చెప్పడం జరిగింది. మేము యూనియన్ తరఫున ముస్లిం యూనియన్ నాయకులుగా మేము ఏం చేసామంటే మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ పరిస్థితి సీజన్ ఇండస్ట్రీ కాబట్టి దీన్ని పూర్తిగా ఎట్టి పరిస్థితులను కూడా మనం ముందుకు వేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు లాస్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేనేజ్మెంట్తోని యూనియన్